నమస్తే పిజేఎస్ కి స్వాగతం. నా పేరు భరత్. ఆత్మకూరు మండలాన్ని తిరిగి రెవెన్యూ డివిజన్ గా మార్చాలని అక్కడి అఖిలపక్ష నాయకులు రాస్తారోకో చేశారు. ఎందరో రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఏలుగా పాలించిన ఆత్మకూరును అనగదొక్కారు, కానీ ఏ ఒక్కరు అభివృద్ధి చేయలేదని అన్నారు. నియోజకవర్గంగా విరాజిల్లిన ఆత్మకూరు కొందరి రాజకీయ నాయకుల స్వార్థానికి బలై మండలంగా మిగిలిందని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మకూరు మండలాన్ని తిరిగి రెవెన్యూ డివిజన్ గా మార్చాలని వారు కోరారు. పవర్ ఆఫ్ జర్నలిజం ఛానల్ కి శుభాకాంక్షలు, శుభాభినందనలు. మీరు జర్నలిజం పవర్ ఏంటో చూపించండి.